ABN Devotional YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఈ ఉనికి 84 ఘటనల గుండా ప్రయాణం చేసింది. అంటే 84 సార్లు జరిగింది. ఈ లెక్కన ఈ 21 లోనే ఏదో ఒక జీవం ఉండి ఉంటుంది. 63 పూర్తిగా లుప్తమైపోయాయి. మీకు కనిపించు కానీ వాటి జ్ఞాపకాల ముద్రలు మీ వ్యవస్థలో ఇప్పటికీ కనిపిస్తాయి. 84 అనే సంఖ్యకి ఇప్పటి ఈ కాలంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అది మనం గ్రహించినా గ్రహించకపోయినా సరే ఈ సంఖ్య ఎందుకు ముఖ్యమంటే, మనం ఉంటున్న ఈ విశ్వం అనేది 84 ఘటనల గుండా ప్రయాణం చేసింది, లేదా 84 సార్లు ఈ ఘటన జరిగింది. ఇది 84వసారి. ఇవాళ ఆధునిక విజ్ఞానం ఈ విశ్వమంతా కేవలం ప్రకంపనలే అని నిరూపిస్తోంది. ఇది నేనండం లేదు, ఇదొక వైజ్ఞానిక సత్యం. ప్రకంపనలు ఉన్న చోట ధ్వని తప్పకుండా ఉండి తీరాలి. అవునా? నేను సరిగ్గానే చెప్తున్నాను కదా? నేను తర్కంగా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నాను. ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఇలా ఒక్క దెబ్బతో నేను మీకు దాన్ని అనుభవం చేయొచ్చు. కానీ మనం అంచెలంచెలుగా వెళదాం. ప్రకంపనలు ఉన్న చోట తప్పకుండా ధ్వని ఉంటుంది, అంతేకదా? కాబట్టి మీరు ఒక్క ప్రకంపనే కాదు, ఒక ధ్వని కూడా. ఒక గోళ అనుకుందాం. శబ్దం చేస్తున్న వారు, చెయ్యని వారు కూడా అందరూ ఒక ధ్వని. ఆధునిక విజ్ఞానం అదే చెబుతుంది కదా. ఎప్పుడో చాలా కాలం క్రితం ఎవరో చెప్పారు, ముందు ఒక పదం పుట్టింది. ఆ పదం ఏంటంటే దేవుడు. విన్నారా? ఎప్పుడో చెప్పారన్నమాట. ఒక శబ్దం అంటే ఒక పదమే, అంతే కదా? నిజానికి ఒక పదం అంటేనే ఒక శబ్దం. నేనిప్పుడు ఎస్ అంటే మీకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి మీరు దానికి ఒక అర్థాన్ని ఆపాదిస్తున్నారు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, మీ వరకు నేను ఏదో ఒక శబ్దం చేస్తున్నానని, అంతే కదా? మీకు వాళ్ళ భాషలు తెలియవు కాబట్టి వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి శబ్దాలు చేస్తున్నారని అనుకోవచ్చా? కదా, వాళ్ళు ఏదో చెప్తున్నారు. నేను మీకు తెలియని భాషలో మాట్లాడితే మీకు నేనేదో పిచ్చి శబ్దాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది, అవునా కాదా? నేను ఇప్పుడు మీతో మీకు అర్థం కాని తమిళంలోనో, కన్నడలోనో, లేక మలయాళంలోనో మీకు తెలియని భాషలో మాట్లాడితే మీకు నేనేదో శబ్దం చేస్తున్నట్టే అనిపిస్తుంది. అది భాష కాదో మీకు తెలీదు, అంతేనా? కాబట్టి పదం అంటే ఒక శబ్దం అంతే. అందుకే అందరూ ఆ పదాన్ని దేవుడు అన్నారు. ఎందుకంటే ఈ ఉనికిని దగ్గరగా చూసిన వారి ఎవరికైనా, మీరు సృష్టి అని పిలిచేది, సృష్టికర్త అని పిలిచేది, ఈ రెండింటినీ వేరు చేయలేమని తెలుస్తుంది. మీరు వాటిని వేరు చేస్తే ఈ సృష్టి ఆగిపోతుంది. ఆ సృష్టికర్త యొక్క సహాయం లేకుండా ఈ సృష్టి అనేది కనీసం ఒక్క క్షణం కూడా సాగలేదు. ఎందుకంటే సృష్టి అనేది అయిపోయేది కాదు, అది సాగుతూనే ఉంటుంది. అవునా? మీరు ఇంకా సాగుతూ ఉన్నారా లేక అయిపోయారా? మీరు అయిపోయిన కథ అనుకోవడం లేదు నేను. మీరు ఒక నడుస్తున్న ప్రక్రియ. సృష్టికి మూలమైన దాన్ని ప్రమేయం లేకుండా సృష్టి ఎలా నడిపిస్తుంది చెప్పండి? దాని ప్రమేయం నిరంతరం. వాటిని మనం ఎప్పటికీ వేరు చెయ్యలేం. ఆ కారణం చేతనే అందరూ ముందు పదం పుట్టింది అన్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
అభివ్యక్తం కాని సృష్టి వ్యక్తమయ్యే ప్రక్రియలో జరిగిన మొట్టమొదటి ఘటనే శబ్దం అన్నారు. సైంటిస్టులు కూడా దాన్ని ఒప్పుకొని దాన్ని బిగ్ బ్యాంగ్ అన్నారు. బ్యాంగ్ అంటే శబ్దమే కదా. భారతదేశంలో దాన్ని ఎంతో అందంగా చెప్పారు. అప్పటి కాలంలో ఉద్భవించిన ఏకైక దేవుడు రుద్రుడు అని. రుద్ర అంటే గర్జించేవాడు అని అర్థం, గర్జించువాడు. అయితే ఆయన్ని రుద్రుడని ఎందుకు అన్నారంటే అదే సృష్టికి మొదలు, ఎందుకంటే అదొక గర్జన కాబట్టి. శాస్త్రవేత్తలు దాన్ని బ్యాంగ్ అన్నారు. అయితే అలా చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వారు చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకొని ఒక బిగ్ బ్యాంగ్ కాదు ఎన్నో బ్యాంగ్లు జరిగాయి అంటున్నారు. ఒక ఖ్యాతి చెందిన ఎన్నో ప్రముఖ గ్రంథాలు రాసిన ఒక భౌతిక శాస్త్రవేత్త ఆయన ఈ మధ్య ఒక కొత్త గ్రంథం రాశారు. నేను చదవలేదనుకోండి, కానీ ఆయన కలిశాను. ఆయన ఒక పుస్తకం రాశారు, ఎండ్లెస్ యూనివర్స్ అనుకుంటా. ఎండ్లెస్ యూనివర్స్ అదే దాని పేరు. సైన్స్ ఎప్పుడూ కూడా దేనికైనా ఒక ఆది అంతం ఉంటాయని నమ్ముతుంది. ఇప్పుడు భౌతిక శాస్త్రజ్ఞులు అనంత విశ్వం గురించి మాట్లాడుతున్నారు. అలాగే యోగిక వ్యవస్థ ఎప్పటినుంచో విస్తరిస్తున్న విశ్వం గురించే చెబుతుంది. ఇప్పుడు మొదటిసారిగా అత్యున్నత స్థాయి భౌతిక శాస్త్రవేత్తలందరూ ఈ విశ్వానికి ఆది అంతం లేదని, అది నిరంతరంగా విస్తరిస్తుందని చెప్తున్నారు. ఈ మధ్య శాస్త్రజ్ఞుల మధ్య జరుగుతున్న చర్చ అదే, విశ్వం అనంతమని వారి భావం. అయితే నేను ఆ శాస్త్రవేత్తతో మాట్లాడినప్పుడు ఆయన్ని నేను అడిగాను, అది ఒక పెద్ద శబ్దం కాకుండా ఒక గర్జన అయ్యే అవకాశం ఉందా అని. ఒక పెద్ద గర్జన అయ్యుండొచ్చా అన్నాను. ఆయన కాస్త ఆలోచించి అటు ఇటు లెక్కలేసుకొని అది సాధ్యమే అన్నారు. అది ఒక శబ్దం కాదేమో, అది ఒక గర్జనేమో అన్నారు ఆయన. అది ఒక క్షణం పాటు జరిగిన పెద్ద శబ్దం కాదు, కొంత నిడివితో జరిగిన గర్జనేమో అని అన్నారు. ఆ తర్వాత సృష్టి జరగడం మొదలైంది. అప్పుడు ఏర్పడిన మొదటి రూపం ఆ గర్జన చేసిన వాడిదే. ఇందాక చెప్పాను కదా, రుద్రుడు అంటే గర్జించేవాడు. ఇక నేను అడిగాను, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆ గర్జన జరిగి ఉండొచ్చు అని. ఆయన, మనం చెప్పలేమండి అన్నాడు. చెప్పలేము సార్ అన్నాడు, ఎందుకంటే ఎన్నిసార్లు తెలుసుకునే మార్గం మనకు లేదు, కానీ కనీసం ఒకటి కంటే ఎక్కువసార్లు గర్జన జరిగి ఉండొచ్చు అన్నారు. అప్పుడు నేను, ఏదో ఒక రోజున మీ పరిశోధన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తే గనుక దీన్ని ఒక ముఖ్య విషయంగా గుర్తుంచుకోండి, ఇప్పటికే ఆయన 84 సార్లు గర్జించాడన్నాను. ఆయన, ఇది మీకెలా తెలుసు, దేన్ని ఆధారంగా తీసుకుని చెప్తున్నారు అని అడిగారు. నేను నా వ్యవస్థలోకి చూసి చెప్తున్నాను, ఈ విశ్వం 84 సార్లు గర్జించింది. అది ఇంకా గర్జన చేస్తుంది ఎన్నోసార్లు. అలా ఎన్నోసార్లు చేసినా అత్యధికంగా 112 సార్లే చేస్తుంది. ఆఖరిసారి గర్జన జరిగాక ఇక ఆది అంతం ఏదీ ఉండదు, నిరంతర సృష్టి ఉండిపోతుంది. కానీ అది చాలా దూరంలో ఉంది. కానీ ఈ 84ని మీరు ఆధారంగా తీసుకోమని చెప్పాను ఆయనకి. ఇంకొక విషయం కూడా చెప్పాను, మీకు లెక్కలు, కొలమానాలు, శాస్త్రాలు ఉన్నాయి, నాకు అవేవీ తెలీదు. మీరవన్నీ నేర్చుకున్నారు కాబట్టి దీనిపై శోధన చేయండి. ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు మీకు సమాధానంగా ఒక సంఖ్య వస్తే అది 84 అనే సంఖ్య అయి ఉంటుంది. మీకెలా తెలుసు అని అన్నారాయన. నేనన్నాను, మీరివాళ ఒక చెట్టును కొట్టేస్తే ప్రజలు దానిలో ఉన్న సుడులను చూసి గత 1000 ఏళ్లలో ఎన్నిసార్లు కరువు వచ్చింది, ఎప్పుడు అడవి నిప్పంటుకుంది, ఎప్పుడు వరదలు వచ్చాయి, ఇవన్నీ చెప్పేస్తారు అవునా? మీరు గనక చైతన్యంతో మీ వ్యవస్థల్లోకి తొంగి చూస్తే దీని చరిత్ర మొత్తం ఇందులోనే రాసి ఉంటుంది. 84 సార్లు ఈ సృష్టి జరిగింది, మనం 84వ పడిలో ఉన్నాం. దీని అర్థం 84వ సృష్టి ఫలితమే మనం. జరిగిన 84 సృష్టి కార్యాల్లో 83 జరిగిపోయాయి,
84వది జరుగుతుంది. వీటిలో సృష్టి జరుగుతున్న కొద్దీ దాని అంతం కూడా జరుగుతుంది. మీకు ఇంకా బాగా అర్థమవ్వాలి అనంటే, ఒక సృష్టి కరగడం మొదలై కరుగుతూ ఉంది. వాటిలో 20 మాత్రమే కరుగుతూ ఉన్నాయి, రకరకాల స్థాయిల్లో లుప్తమవుతున్నాయి. మిగిలినవన్నీ ఇవన్నీ దాటేశాయి. కానీ మీరు మీ చైతన్యంలో వాటిని చూడొచ్చు, ఎందుకంటే గతం తాలూకు గుర్తులు, వాటి అనుభవాలు ఇంకా ఉన్న సృష్టిలో మిగిలే ఉన్నాయి కాబట్టి. మీరు మీ జీవితానుభవాల్ని ఎలాగైతే మీరు చేసే పనుల్లో కనబరుస్తారో, ఈ సృష్టి ప్రక్రియ కూడా ప్రతి సృష్టి ముద్రల్ని ఆ తర్వాతి సృష్టికి, ఆ తర్వాత సృష్టికి మోసుకొస్తుంది. అవి పూర్తిగా వేరైనా కూడా, వాటికి పూర్తి వైరుధ్యం ఉన్నా కూడా, మీరు స్కూల్కు వెళ్ళి ఫుట్బాల్ ఆడారనుకోండి, అంటే అదెప్పుడో 25 ఏళ్ల క్రితం అనుకుందాం. సరే, మీకిప్పుడు 45 ఏళ్ళు అనుకుందాం. అయితే ఉన్నట్టుండి మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అలా ఒక దొంగ వచ్చినప్పుడు మీరు ఇలా వంగి యూ అని అనరు కదా, మీరు అతన్ని ఇలా తంతారు. ఎందుకంటే మీరు ఎప్పుడో మర్చిపోయిన ఫుట్బాల్ ఆట ఎక్కడో మీ వ్యవస్థలో ఉండిపోయి ఉన్నది కాబట్టి టక్కున బయటకొచ్చేసింది. మీరు అతన్ని ఫుట్బాల్ని తన్నినట్టు తంతారు. అంతేగాని అతను కనబడినప్పుడు ఒక కరాటెక్కి కోలేక కలరిపోయేట్టో దెబ్బ కొట్టరు. కాబట్టి ఆ అనుభవం, మీరు ఫుట్బాల్ కేవలం 1 నెల 3 నెలల్లో ఆడి ఉండొచ్చు, కానీ ఆ మిగిలి ఉన్న అనుభవం తాలూకు ముద్ర ఏదో మీలో ఉండి ఏమాత్రం సంబంధం లేని సమయంలో, ఏమాత్రం సంబంధం లేని చోటులో బయటపడుతుంది. మీ ప్రయాణం అలాగే సాగుతూ ఉంటుంది ఎప్పుడు. దీన్నే మనం కర్మ అంటుంటాం. ABN డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ABN డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు మనం వ్యక్తిగత కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సృష్టికి కూడా ఒక కర్మ ఉంటుంది కదా, అది సృష్టి కర్మ. ఎందుకంటే సృష్టి అనేది ఒక కర్మ, అవునా? సృష్టి అనేది కూడా ఒక చర్య కదా, చర్య అంటే కర్మ, అది కర్మే. ఆ కర్మ శేషం తర్వాతి సృష్టికి లేదా ఆ తర్వాత స్థాయికి పయనుంచేస్తూ ఉంటుంది. ఇలా 84 సార్లు సృష్టి జరిగింది, లేదా 83 జరిగాయి, 84వది ఇప్పుడు జరుగుతుంది. వీటిలో మరీ పాతబడ్డ అనుభవాలు వెళ్ళిపోయాయి. అవి ఇక అనుభవాలుగా, ముద్రలుగా మాత్రమే ఉంటాయి. కానీ వాటికొక ప్రత్యేక ఉనికి ఉండదు. కానీ వీటికి వెనుక ఉన్న 20 ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా ఒక ఉనికి ఉంటుంది. కొన్ని అలా బలహీనంగా ఉంటాయి, కొన్ని బలంగా ఉంటాయి, కొన్ని ఇంకా బలంగా ఉంటాయి, కొన్ని నిజంలాగా ఉంటాయి, కొన్ని దాదాపుగా ఇలాగే ఉంటాయి. కానీ అవి కరిగిపోయే క్రమంలో ఉంటాయి. అక్కడ సృష్టి క్రమం జరగడం లేదన్నమాట, అదే కరిగిపోవడం అంటే. చూడండి, ఇప్పుడు మరణం అంటే ఏంటి మీకు? మీ చిన్నతనంలో మీ శరీరం సృష్టించే కొత్త కణాల సంఖ్య ఉదాహరణకి సుమారు 100 కోట్లు అనుకుంటే, మీకు 35 ఏళ్ళు వచ్చేసరికి అది కాస్త తగ్గుతుంది. మీకు 45 వచ్చాక ఇంకాస్త తగ్గుతుంది. 55కి మరింత తగ్గిపోతుంది. 75 వచ్చేసరికి చాలా చాలా పడిపోతుంది. ఒకానొక సమయంలో మీరు సృష్టించే వాటికన్నా చనిపోయేవి, మీ శరీరంలో పుట్టే కణాల కన్నా చనిపోయే కణాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ముసలితనం అనేది ఇలాగే వస్తుంది మీకు. అచ్చం ఇదే ప్రక్రియ సృష్టి విషయంలో కూడా జరుగుతుంది. సృష్టి అంతం జరిగిపోతూనే ఉంటుంది, ఇప్పుడు కూడా అంతం జరుగుతూనే ఉంది. కొత్త సృష్టి జరుగుతోంది కాబట్టే అంతా ఉత్సాహంగా ఉంది. ఆ సృష్టి కరిగి లుప్తమై ఆగిపోతుంది. అయితే కాలక్రమంలో అది ఇక అంతమే అవుతూ వచ్చింది, అలాగే ఆగిపోయింది. దాని తర్వాత మరికొంత కాలానికి దాని జ్ఞాపకాల ముద్రలే మిగిలి ఉన్నాయి. దానికి ఒక సజీవ రూపం ఉండదు. ఇక వీటిలో 21 మాత్రమే ఏదో ఒక ఉనికి కలిగి ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. మిగిలినవి అవి అన్నీ 63 కదా, 63 పూర్తిగా వెళ్ళిపోయాయి.
వాటిని ఇక ఎప్పటికీ మనం చూడలేం ఎలా ప్రయత్నించినా సరే. కానీ వాటిని మీరు మీ వ్యవస్థలో జ్ఞాపకపు ముద్రలుగా చూడగలరు. ఎందుకంటే ఆ ముద్ర, ఆ అనుభవం ఇంకా అక్కడ ఉంది కాబట్టి. ఇది నిజమైనది. మిగిలినదంతా వెళ్ళిపోతూ ఉండే క్రమంలో మీలో ఉన్నాయి. వీటిలో రెండున్నాయి, ప్రస్తుతంలో రెండున్నాయి. ఒకటి భౌతికత, అది మీలో ఉన్న జ్ఞాపకాలను మోస్తుంది. రెండవది ఈ ఉనికి మూలం, అదే భవిష్యత్తుకు కూడా మూలం. మీరు మీ గతాన్నే భవిష్యత్తుగా మారనీయచ్చు. మీరు గనక మీ గతాన్నే భవిష్యత్తుగా మార్చుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి అందరూ అంటారు, అది వాళ్ల కర్మ అని. అది వాళ్ల కర్మ అని అంటే దాని అర్థం, ఒక వ్యక్తి తన గతాన్ని భవిష్యత్తుగా మారడానికి అనుమతినిస్తున్నాడు అని అర్థం. వాళ్లకి అది ఒక కొత్త అవకాశం లేదని. మనం ఒకరి వైపు చూసి కర్మ అని అన్నామంటే దాని అర్థం, వాళ్ళు వాళ్ల గతాన్ని మళ్ళీ భవిష్యత్తుగా మార్చుకుంటున్నారని. వాళ్ళకి మరో కొత్త భవిష్యత్తు ఉండదు, మళ్ళీ అదే జరుగుతుంది. కాబట్టి మీరు గనక నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని అంటే, ఒక స్థాయిలో మీరు అంటున్నది, చెబుతున్నది ఏంటంటే, మీరు మీ గతాన్ని భవిష్యత్తులో పునరావృతం చేయాలనుకోవడం లేదు అని. మీరు మీ జీవితం గుండ్రంగా తిరగడాన్ని ఇష్టపడడం లేదు. మీరు దాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఆ చక్రాల చట్రంలో పడాలని లేదు మీకు. మీరు వినే ఉంటారు పునరపి జననం పునరపి మరణం అంటే ఈ చక్రం, దీన్ని నేను ఎలాగైనా ఛేదించాలి అని. ఎందుకంటే ఒకసారి మీరు ఆ చట్రంలోకి పడితే, ఆ క్రమంలో పడితే మీరు ఎటూ పోలేరు. మీరు వాళ్ళు గుండ్రంగా తిరుగుతున్నారా అని అడిగితే అర్థమేంటి? దాని అర్థం వాళ్ళు ఏ గమ్యం చేరలేరని, అంతేగా. కాబట్టి మనం అది అతని కర్మ అని అంటే మనం అనేది అదే కదా. ఎందుకంటే అతను ఎక్కడికి చేరడు, ఎందుకంటే ఆ చక్రంలోనే అతను ఇదో కొత్త ప్రయాణం, ఇదో కొత్త ప్రయాణం అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతని జ్ఞాపక శక్తి తక్కువ. అందరూ మరుపు స్థితిలోనే ఉంటారు. తల్లి యొక్క గర్భంలోకి రాకముందు అతను ఎవరో, అసలు తల్లి గర్భంలో అతను ఎలా ఉన్నాడో కూడా అతనికి గుర్తు ఉండదు. ఆ మరుపు స్థితిలో ఉండడం వల్ల వాళ్ళకి ఆ చక్రం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎలా అంటే, జంతువులాగా. సర్కస్లో జంతువుల్ని ఒక గుంజకి కట్టి తిప్పుతారు చూడండి, ఇది కూడా అలాంటిదే. భారతదేశంలో ముఖ్యంగా యోగిక పద్ధతిలో, బహుశా ఇది యోగ సూత్రాల్లో రాసి ఉండొచ్చు ఈ ఉదాహరణ, మనుషుల్ని ఒక నూనె గానుగులో ఉన్న ఎడ్లతో పోలుస్తారు. గానుగులో ఎడ్లని వాళ్ళు చేసేదేంటంటే, వాటి కంటికి గంతలు కడతారు, కళ్ళకి ఇలా ఏదోటి కట్టేస్తారు, లేదా కళ్ళకి రెండు వైపులా ఏదోటి అడ్డుగా పెడతారు, కొంచెమే కనిపిస్తుంది. ఆ గానుగులో ఎడ్లకి సంబంధించి అవి ఎక్కడికో వెళ్తున్నాం అని అనుకుంటుంటాయి, అంతే. అది ఒక థ్రెడ్మిల్ లాంటిది, మీకు నడిచినట్టే ఉంటుంది కానీ మీరు ఎక్కడికి వెళ్ళరు. అదే కర్మ. కాబట్టి మీరు చూస్తున్న ఈ పార్శ్వం రెండు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి జరిగింది, రెండవది జరుగుతోంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, 83 జరిగిపోయాయి. అంకెల్లో చెప్పుకోవాలంటే 83 అయిపోయింది, కానీ ఇంకా జరుగుతూనే ఉంది. ఒక శేషంలాగా ఇంకా జరుగుతుంది. మీ పుట్టుక జరిగిపోయింది కదా, జరిగిందా లేదా? మీ పుట్టుక జరిగింది కానీ ఇంకా జరుగుతూనే ఉంటుంది కదా. మీ మరణం కూడా జరిగింది కానీ ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఏమంటారు? మీ మరణం అనేది ముందే జరిగిన అంతం కదా, అది జరిగిపోయింది. మీరు పుట్టారంటే అర్థం మరణం జరిగిందనే. మీ మరణానికి తొలిమెట్టు ఎక్కినట్టే కదా, కానీ అది ఇంకా జరుగుతుంది. అది పూర్తవ్వడానికి మీరు ఎదురు చూస్తున్నారు, లేదా అది కాస్త ఆలస్యం అవ్వాలని అనుకుంటున్నారు, కానీ అది జరుగుతుంది, అంతే కదా. అది జరిగిపోయింది కూడా. మీలో ఇంకొక పార్శ్వం కూడా ఉంది, దానికి జననం జరగలేదు, మరణం కూడా జరగదు. మీరు ఆ పార్శ్వాన్ని తాకితేనే మీకు ఒక భవిష్యత్తు అనేది ఒకటి కనిపిస్తుంది.
లేకపోతే మీకు కేవలం కర్మే ఉంటుంది. కర్మ అంటే మీ గతాన్నే మీరు భవిష్యత్తుగా పునరావృతం చేస్తున్నారు. మీరు మీ రంగుని మార్చచ్చు, మీరు పనిచేసే స్టైల్ని మార్చచ్చు, కానీ తిరిగి అదే చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, కొత్తగా ఏమీ ఉండదు, అదే చేస్తూ ఉంటారు. ఒక ఆది మానవుడు ఏం చేసేవాడు, మీరు ఇంకా అదే చేస్తున్నారు. మీ తీరు సామర్థ్యాలు మారచ్చు, కానీ అదే పని చేస్తుంటారు మీరు. అవునా కదా చెప్పండి. ఇది ఒక లంగర్ లాంటిది, అర్థమవుతుంది కదా. ఇలాంటి ఒక లంగర్ వేసి మీరు మీ పడవని నడుపుతున్నారు. మహా అయితే అది గుండ్రంగా తిరుగుతుంది అంతేగా. మనము ఆ లంగరు తాడుని లాగడానికి ప్రయత్నిస్తాం, లేక ఆ తాడుని తెంపి చూస్తాం. అప్పుడు ఈసారి ప్రయాణం మొదలైనప్పుడు అది హాయిగా వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మిక సాధనకి మూలం ఇదే. మీకు స్వేచ్ఛ రావాలి. స్వేచ్ఛ అంటే అంతా మర్చిపోవడం కాదు, మిమ్మల్ని శాసించే జ్ఞాపకాల నుండి స్వేచ్ఛ పొందాలి మీరు. జ్ఞాపకాలనేవి బుర్రలో ఉండవు, అవి మీ శరీరంలో ప్రతి కణంలోనూ ఉంటాయి. ఈ విషయం మీకు తెలుసు కదా. ఈ జెనెటిక్ సైన్స్ వల్ల మీకు మీ తాత ముత్తాతల జ్ఞాపకాలుంటాయని, మీకు వారి పోలికలుంటాయని. కావాలంటే చెక్ చేసుకోండి, అతని ముక్కు కానీ అతని నోరు కానీ ఉంటుంది మీకు. అంటే మీరు రీసెంట్గా ఏదైనా నోస్ సర్జరీ చేసుకుంటే మనకు చెప్పలేము అనుకోండి. మన శరీరంలో ఈ 84 సృష్టిల తాలూకా గుర్తులు, అంశాలు ఎన్నో ఉంటాయి. ఈ సృష్టిలోని ప్రతి కణంలోనూ ఉంటుంది అది. మీరు శుద్ధి చేయవలసింది ఏదైనా దాన్ని జ్ఞాపకాల నుంచే చేసుకోవాలి, ఎందుకంటే ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని బంధిస్తాయి. ఇవే జ్ఞాపకాలు మీకు ఒక సంబంధాన్ని ఇస్తాయి, కానీ అవి మిమ్మల్ని బంధిస్తాయి కూడా. అవునా, మిమ్మల్ని విడిచిపెట్టవు. కాబట్టి మీరు సాధన చేసేటప్పుడు మీరు అన్నిటినీ తెంచడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే దాన్ని తెంచుకోకుండా, లంగరు తెంపుకోకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. మరి ఈ జ్ఞాపకాలు ఎందుకు నన్ను పట్టి ఉన్నాయి అంటే, అవే మీకు ఇక్కడ ఇలా శరీరంతో ఒక రూపుతో నిలబడ్డానికి అవసరమైన నిలకడ నిబద్ధత ఇచ్చాయి. అవి లేకుండా, ఆ జ్ఞాపకాలు లేకుండా ఈ శరీరం సృష్టి జరగలేదు. నిజంగానే మీలో ఏకకణ జీవుల జ్ఞాపకాలు లేకపోతే, ఆ తర్వాత జరిగిన పరిణామక్రియ తాలూకు జ్ఞాపకాలు లేకపోతే, ఈ శరీర నిర్మాణం, శరీర సృష్టి ఏది జరగలేదు. గుర్తుంచుకోండి. కాబట్టి జ్ఞాపకాలు మీ శత్రువులు కావు. మీకు వాటిని ఎలా మీలో పట్టి ఉంచుకోవాలో మీకు తెలీదు. మీరు వాటిలో ఇరుక్కుంటున్నారు, అదే సమస్య. మీరు అందులోనే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అందులో నుంచి బయటికి రావాలి అని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆ జ్ఞాపకాలని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని బంధించకూడదు అని అనుకుంటున్నారు. అదే ఆధ్యాత్మిక సాధన. మీ భవిష్యత్తు మీ గతానికంటే భిన్నంగా ఉండాలని అనుకుంటున్నారు. ABN డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.